కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని విశాఖవకు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా పాడేరులోని వామపక్షాలు నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి అప్పల్ నరసం మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా ఢిల్లీ రోడ్ల మీద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తుందని 32 మంది అమరవీరుల ప్రాణత్యాగాల ఫలితం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రైవేటీకరణ ఆపాలని ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు పిలుపు మేరకు బంద్ నిర్వహిస్తున్నామన్నారు. సిఐటియూ జిల్లా అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ ప్రజల మీద నిత్యావసర ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని సామాన్యుడి జీవన విధానం బ్రతుకు భారంగా మారే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. డీజిల్ పెట్రోల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతుంటే మన దేశంలో మాత్రం సెంచరీ దాటిపోతుందన్నారు. ప్రభుత్వ రంగం ప్రతి ఏడాది లక్షల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నప్పటికీ ప్రైవేటీకరణ చేసి గుజరాత్కు చెందిన అంబానీ అదానీ వంటి కార్పొరేట్ వ్యవస్థలకు మోదీ ప్రభుత్వం కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ప్రజల మీద నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతుంటే మన దేశంలో మాత్రం విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ఇవి చాలా నష్టం. ప్రభుత్వ రంగం లక్షల కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి పన్నుల రూపంలో డివిడెంట్ల రూపంలో చెల్లిస్తున్నాయి. వాటిని ఈరోజు ప్రైవేటు పరం చేసి గుజరాత్కి చెందిన మోడీ అంబానీ అదానీలకి ఈ కట్టబెడుతున్నారు. దీనివల్ల వ్యవసాయ రైతు సంఘాలు గత నాలుగు నెలల నుండి ఢిల్లీ నడి రోడ్లో వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని చెప్పి ఆందోళన నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా దాదాపు భారత్ బంద్కి అన్ని ప్రజా సంఘాలు రైతు సంఘాలు కార్మిక సంఘాలు పిలిపించాయి. స్థానికంగా గిరిజనులు డిమాండ్ జీవో నెంబర్ 3ని పునరుద్ధరణ చేయాలని చెప్పి యాడ్ చేస్తూ ఇది విశాఖ మన్యంలో కూడా బంద్ నిర్వహిస్తున్నాం. ఈ బంద్ విజయవంతం అవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అక్కడ రైతుల డిమాండ్లు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ డిమాండ్లు కానీ గిరిజనుల జీవో నెంబర్ 3 రిజర్వేషన్ పునరుద్ధరణ సంబంధించి చర్య కానీ తీసుకోకపోతే భవిష్యత్తులో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. ఇప్పటికే ప్రజానీకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల్లో సమాచారాన్ని తీసుకెళ్తున్నాం. ప్రైవేటైజేషన్ అయితే ముఖ్యంగా దళితులు గిరిజనులకి రిజర్వేషన్ మొత్తం నిర్వీర్యమే అయిపోయడానికి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కావాలని రిజర్వేషన్ రద్దు చేయకుండా రిజర్వేషన్ నిర్వీర్యం చేయడం కోసం ప్రైవేట్ రంగ సంస్థలన్నింటినీ ఇటువంటి ప్రైవేటైజేషన్ చేయడం అలాగే వాటర్ సంబంధించి అమ్మడం అనేది కుట్ర చేస్తున్నారు.